కర్ణాటకలో హిజబ్ వివాదంపైన రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు హిజబ్ ధరించడంపైన ప్రభుత్వము, కళాశాలల పాఠశాలల యాజమాన్యాలు విధిస్తున్నటువంటి ఆంక్షల్ని కోర్టు సమర్థించింది. కోర్టు వాదన ఏంటంటే, హిజబ్ ధరించడంపైన ఆంక్షలు రాజ్యాంగ ఉల్లంఘన కాదు, అవి రాజ్యాంగం అనుమతించినటువంటి హేతుబద్ధమైన ఆంక్షలే అని హైకోర్టు భావించింది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే భారతదేశ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ప్రాథమిక హక్కు కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టే హక్కు రాజ్యానికి ఉంటుంది, సహేతుక ఆంక్షల్ని పెట్టే హక్కు రాజ్యానికి ఉంటుంది. ఏ ఫండమెంటల్ రైట్ కూడా మన దేశంలో అబ్సల్యూట్ రైట్ కాదు. అంటే ఎలాంటి ఆంక్షలు, పరిమితులు విధించకూడని హక్కులు కావు. అందువల్ల హైకోర్టు అన్నది ఏంటంటే, హిజబ్ ధరించకూడదు, యూనిఫామ్ ఉండాలి కనుక హిజబ్ ధరించకూడదు అన్న ఆంక్షలు హేతుబద్ధమైనవే, అలాంటి ఆంక్షలు పెట్టడంలో తప్పు లేదు, అలాంటి ఆంక్షలు పెట్టడం వల్ల రాజ్యాంగ హక్కులకు ఎక్కడా భంగం వాటిల్లదు అని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు చెప్పడానికి ప్రధానంగా కోర్టు చెప్పిన రెండు వాదనలు ఏంటంటే, ఒకటి పిటిషనర్లు అడిగింది ఏంటంటే, మాకు మతపరమైన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత విశ్వాసాలను కలిగి ఉండటానికి, ఆచరించడానికి స్వేచ్ఛ ఇస్తుంది. అంటే రైట్ టు రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీస్ అనేది ఫండమెంటల్ రైట్. అందువల్ల హిజబ్ అనేది మా మత ఆచారము, మా మత విశ్వాసం కనుక మా మత విశ్వాసాన్ని ఆచరించడానికి మాకు ప్రాథమిక హక్కు ఉంది. అలాంటి హక్కులపైన యూనిఫామ్ పేరిట ఆంక్షలు పెట్టడం అనేది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని పిటిషనర్లు వాదించారు. అయితే మన దేశంలో ఈ ఎక్లియాస్టిక్ జ్యురిస్ప్రుడెన్స్ అంటారు, అంటే మతపరమైనటువంటి అంశాలపైన కోర్టు తీర్పుల్లో రాజ్యము మత స్వేచ్ఛ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోవచ్చు, ఎక్కడ జోక్యం చేసుకోకూడదు, దీనిపైన ఇప్పటికే అనేక జడ్జిమెంట్లు కోర్టులు ఇచ్చాయి. దీంట్లో రెండు సూత్రాలు ప్రధానమైనవి, ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్, రెండు ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్నప్పుడు మత స్వేచ్ఛపైన ఆంక్షలు, పరిమితులు విధించవచ్చు, అలాగే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా విధించవచ్చు. రెండవది ఏంటంటే అంటే మానవ హక్కుల పరిరక్షణ అనేది ఒక ప్రజా ప్రయోజనం కనుక. సో ఇక్కడ ఈ మతపరమైనటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు ఎలాంటి ఆంక్షలు రాజ్యం విధించకూడదు, అది ఎసెన్షియల్ ఎలిమెంట్ కానప్పుడు ఆంక్షలు విధించవచ్చు. ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్ థియరీ. అంటే ఒక మతంలో ఉన్న మౌలిక అంశం అయితే దానిపైన కోర్టులు కానీ, ప్రభుత్వాలు కానీ, రాజ్య వ్యవస్థ కానీ ఎలాంటి ఆంక్షలు పెట్టరాదు. కానీ అది మతానికి సంబంధించిన మౌలిక అంశం కానప్పుడు ఆంక్షలు పెట్టవచ్చు. ఇది మౌలిక అంశం అనేది కీలక ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు శబరిమల తీర్పులో కూడా సుప్రీంకోర్టు ఇదే వాదన పెట్టింది. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, మత స్వేచ్ఛ, మతం స్వేచ్ఛ అన్న పేరిట మీరు రాజ్యాంగ విలువలను ఖాతరు చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. రాజ్యాంగ విలువలు ఏం చెప్తున్నాయి, ఈక్వాలిటీ అని చెప్తోంది, సమానత్వం అని చెప్తోంది. ఎందుకంటే హిందూ మతంలో మహిళల్ని దేవాలయాలకు రాకూడదు అన్నది హిందూ మతంలో అంశం కానప్పుడు ఈ రకమైన ఆంక్షలు పెట్టడం రాజ్యాంగ విలువలైన సమానత్వానికి విరుద్ధము. అందువల్ల శబరిమలలో మహిళల ప్రవేశాన్ని అనుమతించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడ కూడా చెప్పింది ఏంటంటే, హిజబ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇస్లాం అని హైకోర్టు పేర్కొంది. అంటే ఇస్లాంలోని మౌలిక అంశం కాదు, అసలు మౌలిక అంశం పక్కకు పెట్టి ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఇన్వయలబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఇస్లాం అన్నది. అంటే ఉల్లంఘించకూడని అంశం కూడా కాదు ఇటు ఇస్లాం, ఎక్కడా కూడా దీన్ని మ్యాండేటరీగా, కంపల్సరీగా, అబ్లిగేటరీగా ఎక్కడా చెప్పలేదు అన్నది హైకోర్టు వాదన. సో అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్వయలబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇస్లాం. అంటే ఇస్లాంలో ఇంకో ఫలానా పని చేయకూడదు అని పేర్కొన్న అంశాల్లో కూడా హిజబ్ లేదు. అందువల్ల ఇక ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్ అనే కిందికే రాదు. ఎసెన్షియల్ ఎలిమెంట్ కానప్పుడు రాజ్యం ఆంక్షలు పెట్టవచ్చు. ఇది మొదటి వాదన. ఇక రెండవ వాదన ఏంటంటే, యూనిఫామ్ అనేది, డ్రెస్ అనేది ఒక వ్యక్తి యొక్క భావ ప్రకటన అంశం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మాటలే కాదు, డ్రెస్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే.
అలాగే ఏ డ్రెస్ వేసుకోవాలన్నది కూడా రైట్ టు ప్రైవసీ కిందకు వస్తుంది. అంటే డిసిషనల్ అటానమీ, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండడం గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కు, రైట్ టు ప్రైవసీ. సో యూనిఫామ్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందికి వచ్చినా, రైట్ టు ప్రైవసీ కిందికి వచ్చినా దీనిపైన సహేతుకాంక్షలు పెట్టవచ్చు. సో యూనిఫామ్ అనేది సహేతుకాంక్షలే. ఎస్, డ్రెస్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, కానీ యూనిఫామ్ పెట్టడం అన్నది హేతుబద్ధమైన ఆంక్ష అవుతుంది. సో నిర్ణయం తీసుకుని తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైటే కావచ్చు, కానీ యూనిఫామ్ విధించడం అనేది రీజనబుల్ రెస్ట్రిక్షన్ అవుతుంది. అందువల్ల హిజబ్ ధరించడం పైన ఆంక్షలు చెల్లుతాయి అని హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు చెప్పిన తీర్పుకు సంబంధించిన అంశాలు ఇవి. ఈ తీర్పును ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఎందుకంటే హేతుబద్ధమైన ఆంక్షలు కూడా టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి లోబడి ఉండాలి. అంటే ఇది అవసరమా, ఎందుకంటే హిజబ్ను ధరించడం పైన ఆంక్షలు పెట్టడం అనేది అవసరమా అనే క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో యూనిఫామ్ ఉన్న చోట హిజబ్ను కూడా ధరిస్తారు, ఆ హిజబ్ కూడా యూనిఫామ్ కలర్లోనే ఉంటుంది. సో అలాంటప్పుడు మరి హిజబ్ను ధరించకూడదు అని ఎందుకు అనాలి? సో అవసరమైతే టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, అంటే ఈ ఆంక్ష పెట్టాల్సినంత స్థాయిలో అవసరమా అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఇప్పటికే హిజబ్ ధరిస్తారు, యూనిఫామ్ కలర్లోనే హిజబ్ ధరిస్తారు, హిజబ్ కూడా పార్ట్ ఆఫ్ యూనిఫామ్ అవుతుంది. ఈవెన్ కర్ణాటకలో కూడా ఈ ప్రాక్టీస్ ఉంది. ఒక్క ముస్లింలే కాదు, ఇలా తలపైన వస్త్రాన్ని ధరించడం అనేది ఈవెన్ హిందూ మహిళల్లో, బాలికల్లో కూడా ఇలా కొంగు పైన తలపైన పెట్టుకునే అలవాటు ఉంది. ఇలా తలపైన వస్త్రధారణ అనేది అనేక మతాల్లో ఉంది. సో వాటన్నిటినీ పైన మనం ఆంక్షలు పెట్టచ్చా? ఇప్పుడు ఉదాహరణకు కర్ణాటకలోని స్కూళ్ళలోనో కాలేజీల్లోనో సిక్కు మతస్థులు చదువుతారు, వాళ్ళకు సిక్కులకు తలపాగా ఉంటుంది. ఇప్పుడు తలపాగాను ఉంచకూడదు, ఎందుకంటే యూనిఫామ్కు విరుద్ధం అవుతుంది. తలపాగా ఉండడం వల్ల నీవు సిక్కు మతస్థునిగా తెలిసిపోతుంది. ఇది అసలు ఒక పాఠశాల కళాశాల అనేది సమానత్వంతో కూడిన పబ్లిక్ స్పేస్గా ఉండాలి, మతపరమైన అస్తిత్వాలకు ప్రకటనగా ఉండకూడదు అని అన్నామనుకోండి. సిక్కు మతస్థులు ఇవాళ చదువుకోవటానికి మా టర్మన్ తీసేసి రావాలి అని కండిషన్ పెడితే ఏ రకంగా ఉంటుంది? అందువల్ల ఈ రకమైన ఆంక్ష అవసరమా? ఎందుకంటే యూనిఫామ్కు కావాలి, యూనిఫామ్ విధించడంలో తప్పలేదు, కానీ యూనిఫామ్ విధించడం పేరిట ఒక ఆచారమో సాంప్రదాయమో ఒక నమ్మకమో ఒక విశ్వాసమో లేదు ఒక రకమైన వ్యక్తీకరణ, దానిపైన ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందా? ఇది ఇస్లాంలో మౌలికమైన అంశమా కాదా తర్వాత ఆలోచిద్దాం. సో ఇది ఇస్లాంలో కంపల్సరా కాదా కూడా తర్వాత ఆలోచిద్దాం. కానీ ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టడం అవసరమా అని, ఎందుకంటే హిజబ్ అనేది బుర్కా కాదు. చాలామంది హిజబ్ బుర్కాకు ఒకటే అనుకుంటారు. బుర్కా ఒక రకంగా స్త్రీని, స్త్రీల పట్ల వివక్ష పూరితమైంది, మహిళల స్వేచ్ఛను హరించేది, కొంత మహిళల హక్కులకు సంబంధించిన అంశం కూడా. కానీ హిజబ్ అనేది ఒక ఆచారానికి సాంప్రదాయానికి సంబంధించింది. ఇప్పుడు చాలామంది రాజ్పూర్ స్త్రీల్లో కూడా తలపైన ఇలా కొంగు కప్పుకుంటారు, చాలా హిందూ కుటుంబాల్లో కూడా ఈ సాంప్రదాయం ఉంటుంది. సో అందువల్ల దీనిపైన ఆంక్షలు, యూనిఫామ్ పేరిట అంత ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందా? ఇది రేపు సుప్రీంకోర్టులో ఈ అంశం కూడా ముందుకు వస్తుంది. దాంతోపాటు అసలు దీని మౌలిక ఉద్దేశం ఇది, ఇది నిజంగా ముస్లిం బాలికలను ఉద్ధరించడానిక? దీని పేరు ఇప్పుడు ఇలాంటి ఆంక్షలు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడే అంతంతగా చదువుకునే ముస్లిం కుటుంబాలలో బాలికల చదువు పైన ఇది దుష్ప్రభావం పడుతుంది. బాలికలు ఉన్నత విద్య లేదా స్కూల్ విద్య చదవడం పైన ముస్లిం బాలికల పైన మరింతగా దూరం చేస్తుంది. మనం ఇలాంటి ఆచారాలని, సాంప్రదాయాలను పైన ఆంక్షలు పెట్టడం ముఖ్యమా? ఈ ఆంక్షలు పేరిట అసలు చదువుపైనే ఆంక్షలు పెట్టడం అవుతుందా? రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కూడా ఫండమెంటల్ రైట్ కదా. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంకో ఫలానా హిజబ్ ధరించడం వల్ల నీకు చదువుకునే హక్కు లేకుండా చేస్తానని అనవచ్చా? సో హిజబ్ ధరించితే నీకు స్కూళ్ళకే రానివ్వము, హిజబ్ ధరిస్తే కాలేజీకి రానివ్వము అంటే విద్యా హక్కుకు భంగం కాదా? సో ఒక విద్యా హక్కుకు పట్ల ఒక రకమైన వివక్ష చూపడం కాదా? ఇలాంటి అనేక అంశాలు కూడా సుప్రీంకోర్టు ముందుకు వస్తాయి. అందువల్ల హిజబ్ పైన లీగల్ బ్యాటిల్ ఇంకా పూర్తి కాలేదు. హైకోర్టు హిజబ్ పైన ఆంక్షలు పెట్టడం కరెక్టే అన్నది, సుప్రీంకోర్టులో ఇది సవాల్ చేయబడింది. సుప్రీంకోర్టులో ఏమవుతుందో చూద్దాం. అయితే లా లీగల్ అంశాలు ఏమున్నప్పటికీ అందరికీ తెలుసు ఇది ప్యూర్ పాలిటిక్స్. కర్ణాటకలో
రెండు మతాల ప్రజల మధ్య ఒక పోలరైజేషన్ తీసుకొచ్చడానికి, ఒక లేని వివాదాన్ని ఇన్నేళ్లుగా ఎవరూ పట్టించుకొని వివాదం, ఇన్నేళ్లుగా యూనిఫామ్ ఉన్నా లేకపోయినా హిజాబ్ ధరిస్తున్నారు, ఇన్నేళ్లుగా హిజాబ్ ధరిస్తూనే ఉన్నారు, ఎప్పుడు వివాదం రాలేదు, ఇప్పుడు కొత్తగా వివాదం తేవడం అనేది రాజకీయపరమైన అంశం అన్నదాన్ని మాత్రం వాస్తవం. దీని కోర్టుల్లో ఏం తేలుతుంది తేలదు తర్వాత చూద్దాం.